మేరకు మరి ఈ రాష్ట్రం పైన రాష్ట్ర ప్రజల పైన కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరలను వెంటనే తగ్గించే విధంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పెంచినటువంటి గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ మరి పప్పు దినుసులు కానీ కూరగాయలు కానీ అన్నీ తగ్గి దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా సుభిక్షంగా ఉన్నారో దేశంలో కూడా సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ గారు మరి ఢిల్లీలో చక్రం దింపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బీజేపీ పార్టీ మరి దేశ ప్రజలను మంచిగా చేస్తుంది అనుకుంటే అది మోసం. మత శిక్షులు పెట్టి మరి ప్రజలను కొట్టుకునే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే దేశ ప్రజలందరూ కూడా ఏకమైనరు. కేసీఆర్ గారిని కేంద్రంలో పంపాలనే ఉద్దేశంతో రాబోయే ప్రధానమంత్రి కేసీఆర్ గారు కావాలని కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారని కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మహిళా సోదరులకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేడ్చల్ మున్సిపాలిటీలోని మేడ్చల్ మండలం వివిధ గ్రామాల నుంచి ఈరోజు మన మంత్రి మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు గ్యాస్ ధరలు నియంత్రించడానికి ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో ప్రతి ఒక్కరు మన కౌన్సిలర్సే కానీ మన మార్కెట్ కమిటీ చైర్మన్, మన పిఎస్సి చైర్మన్స్, కౌన్సిలర్సు, కోఆప్షన్ మెంబర్స్, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారములు. ముఖ్యంగా ఏంటంటే గతంలో పోల్చుకున్నట్టయితే గ్యాస్ ధర కేవలం 400 ఉండే, అప్పటి నుంచి మన తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు చూసుకుంటే గ్యాస్ ధర 1200. సామాన్య ప్రజల మీద చాలా పెనుభారం మోపడం జరుగుతుంది. ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి ప్రతి ఒక్క ప్రజలను చూసుకోవాలి. మోదీ ప్రభుత్వం చాలా అరాచకాలకు పాల్పడుతుంది. మొన్నటికి మొన్న జిఎస్టీ ధరలు పెంచింది. పాల పైన కానీ, నీళ్ళ పైన కానీ, ఉప్పులు పాపులు ప్రతి ఒక్కరి పైన ఈ జిఎస్టీ ధర పెంచడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ ధరలు కూడా పెంచడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పేద ప్రజలు ఒక 5000 కానీ 10000 కానీ కంపెనీలలో చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు డైలీ వేజెస్ లేబర్స్ కింది కూడా 500 కానీ 600 కానీ పని చేసుకోవడం జరుగుతుంది. అట్లాంటి సామాన్యమైన ప్రజలకు ఇది ఒక పెనుభారం లాగా ఇదైంది. మొన్నటికి మొన్న ఒక బీజేపీ నాయకుడు ఏమని చెప్పిండు, మోడీ దేవుడు అంటే ఎవరికి దేవుడు, ఇవన్నీ వేయించడంలో దేవుడా, దేవుడైతే ఇట్లాంటివి చేస్తాడా? ప్రతి ఒక్క పేద ప్రజలను గుర్తుంచుకొని వాళ్ళని గుర్తించి కూడా ఈ ధరలు నియంత్రించడం జరుగుతుంది. అట్లా నియంత్రించడమే జరగలేదు. ఏదేమైనా కేసీఆర్ ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తుంది. ఆ పనులు చూసి ఓర్వలేక కూడా ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. మళ్ళీ కూడా మన ప్రభుత్వమే వాళ్ళకు బుద్ధి చెప్తుంది. త్వరలో మళ్ళా కూడా మన కేసీఆర్ ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.